రండి బాబు రండి రండి బాబు రండి వేడి వేడిగా వీడియోలు వేడి వేడిగా వేడి వేడిగా ఈ అబ్బ వేడి వేడిగా వీడియో లేటర్ అయ్యేవో హాట్ వీడియోస్ లాగా సబ్స్క్రైబ్ నోట్ చెప్పడం కూడా రాదు ఎదవకే మీరు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి ఆ గంటను కొట్టడం వల్ల మావే అనుకొని వేరే వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేరుగా మా వీడియోలే మీ ఫోన్ లోకి వస్తాయి అలాగే ఫిల్మ్ ఎమోజీ ఛానల్ ని యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మా ఇన్స్టాగ్రామ్ లింక్ కిందన డిస్క్రిప్షన్ లో పెట్టాం వేడివేడిగా వేడివేడిగా దోసలు నీలాగే సన్నగా నాజుక్ గేయచ్చు కదా తినడానికి చూడడానికి బాగుంటాయి నువ్వు నాకెంత సోపు వేసినా నేను ఇలాగే వేస్తానరా నాన్న చిన్న రిక్వెస్ట్ రా భాగ్యం రోజు మినప దోసలే తింటుంటే నాలికి నవలట్లేదు నీ చేత్తో ప్రేమగా పెసరట్టు వేయచ్చు కదా చక్కగా ఒక పది తిని పెడతాను నువ్వు అంతకు మించి ఏం చేయగలవురా నాన్న సరే గాని మా తమ్ముడికి 1016 పంపమన్నాను పంపావా లేదా 1016 దేనికిరా భాగ్యం దేనికంటావు ఏంట్రా నానా మా తమ్ముడు తిరుపతి వెళ్తున్నాడు కదా మన తరపున హుండీలో డబ్బులు వేయడానికి పంపించమన్నాను కదా మొన్నే మన ఇద్దరం డైరెక్ట్ కి వెళ్ళి వేసాం కదరా నానా మళ్ళీ డోర్ డెలివరీ ఎందుకు మనకి అయినా నన్ను అడగకుండా ఎందుకు చెప్తారో నానా దేవుడు అన్నాక వేయకుండా ఉండలేము అలాగని లేని తెచ్చిచ్చిలేము నాకదంతా తెలియదు నానా రే డబ్బులు పంపించి అంతే నీకు అవన్నీ ఎందుకు తెలుస్తారా నానా తగిలించి తమాసా చూడడం ఆటే కదా తెలుసు నీకు ఇదిగా నువ్వు తగిలించావు మీ తమ్ముడు తగులుకున్నాడు నానా ప్రసాద్ ఇంకా బతికే ఉన్నావేట్రా నానా బాను మరేను ఏటో మాటలు బతుకున్నాను చంపించలేవు అన్నావు అంటే పెళ్ళి అవ్వలేదని బాధతో పెట్రోల్ ఏమన్నా టేస్ట్ చేసావేమో అని అడిగాను రా నానా నువ్వు మరేను అలాంటివన్నీ ఎందుకు చేస్తాను బావా అవునరా నానా తిరుపతి వెళ్తున్నావట ఏమి నువ్వు మరేను నీకు తెలియదు బావా నా అడ్డు కింద 40 వచ్చినా చేతిలో సాఫ్ట్వేర్ జాబ్ ఉంది కానీ చేతిని సాఫ్ట్ కట్ అచ్చేసి భారీ లేదు అందుకే దేవుడి దగ్గర డైరెక్ట్ వెళ్ళి నువ్వు మరేను అందరికి బెల్లాలు ఇస్తాను నాకెందుకు బెల్లం ఇవ్వట్లేదు అని అడుగు అనుకుంటున్నాను నానా ఈ పిల్ల అవ్వకపోవడం అనేది పప్పులో ఉప్పేసినా అడుగునే ఉండిపోయి చప్పగా అనిపించడం లాంటిదిరా బామరిది మరేను అర్థం కాలేదు బావా సింపుల్ రా నానా దేవుడు మనల్ని కిందకు పంపినప్పుడే ఆల్రెడీ మన పప్పులో ఉప్పేసి పంపుతాడు రా నానా మనం ఆ పప్పును సరిగ్గా కలపకుండా చప్పకుంది అనుకుంటాం పెళ్లి పెటాకులని ఇంకొంచెం ఉప్పు యాడ్ చేస్తాం అప్పుడు పప్పును కలిపితే తెలుస్తుందిరా నానా ఉప్పు ఎక్కువ అయిపోయిందని అప్పుడు వేసింది బయటికి తీయలేము కలిపింది తినలేము నా పెళ్లి కాక ముందు నీలాగే తిరుపతి వెళ్ళి దేవుడి ముందు నాకు మంచి భార్య దొరికే భాగ్యాన్ని ప్రసాదించు భాగ్యాన్ని ప్రసాదించు అని కోరుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి మంచి భార్య అని వినబడలేనట్టు ఉంది అందుకే బై మిస్టేక్ భాగ్యం అని పేరున్న భార్యను తగిలించాడు నాకు ఆ తన క్లారిటీ మిస్ అవడం వల్ల నేను కాటికి వెళ్ళిన దొరికి ఈ తాటికే దిక్కు నాకు నువ్వు మా అక్కనే తాట కంటవా చెప్తా నాకు తాట తీసేది నీకు అంత పని చేయకరా నానా నీకు పుణ్యం ఉంటది ఇదిగా ఇప్పుడే నీకు 100 పదార్లు పంపిస్తున్నాను వచ్చేటప్పుడు 16 లడ్డూలు పట్టుకొచ్చిరా నానా నువ్వు మరేను మా అక్క 1000 పదార్లు అంది మీ అక్క మాటలకి నా దగ్గర ఉన్న నోట్లకి సంబంధం లేదురా నానా ప్రస్తుతానికి 100 పదార్లతో అడ్జస్ట్ అయిపో అంటనా భాగ్యం నానా భాగ్యం నువ్వు చెప్పినట్టే మీ తమ్ముడు డబ్బులు పంపించాను హ్యాపీయా మళ్ళీ ఏ నాటకం మొదలెట్టిందిరా నానా భాగ్యం నానా భాగ్యం ఏట్రా నానా గిన్నెలతో గన్నం డాన్స్ ఏం చేస్తున్నావు అస్సలకే మంచి హీట్ మీద ఉన్నాను నా దగ్గర కామెడీ చేయకరా నానా అలాగా ఆగైతే తపేలతో నీళ్లు తెచ్చి తల మీద ఇట్టేస్తాను తల తల మరిపోతాయి అవి ఫ్లాస్క్ లో వేసుకుని ఆరారా తాగిచ్చు అసలుగా శీతాకాలం ఏటంటో నాతో ఆస్కాలు ఆడేవంటే ఆసుపత్రికి వెళ్ళిపోతావురా నానా అది సర్లే గాని ఈ కోపం వెనకాల ఉన్న కారణం ఏంట్రా నానా అసలు చూసావారా నాన్న అందరూ తిరుపతిలో గిరుపతిలో వెళ్ళిపోతున్నారు నువ్వు ఉన్నావు కార్తీక మాసం అంతా కర్పూరం పిల్లలు వెలిగించుకుంటూ కాలక్షేపం చేస్తావు కనీసం పిల్లం కోసం పిక్నిక్ అంటూ పక్కూరైనా తీసుకెళ్లావురా నానా లేదురా నానా ప్లాన్ చేద్దామని అనుకున్నాను కానీ నాకు ప్రీవియస్ గా పడిన బొక్కలన్నీ బ్యాక్ నుంచి వద్దని చెప్తున్నాయి తీర్థయాత్రలను పట్టుకెళ్ళాను అందరు నేను లాస్ట్ లో ఏం చేశారు నానా అందరూ కలిపి నోట్లో తీర్థం పోస్తారు అందుకే ఈసారి ఏం అనుకుండా నోరు మూసుకుని ఉన్నాను మరి అదే అన్ని ఒక్కడమే చేసేద్దామంటే అవ్వదురా నానా కళ్ళు మూసి జల్ల కొట్టాలన్నా కళ్ళు ముయ్యడానికి ఒకడు ఉండాలి ప్రతిసారి నువ్వే మూసుకుని నువ్వే కొట్టించుకుంటావు ఈసారి వేరే వాడిని ఎదుకురా నానా అంటే నువ్వు అంటుంది పేరు ఒకళ్ళది ప్లానింగ్ ఒకళ్ళది అంటావు ఇప్పుడు దారిలోకి వచ్చావురా నానా
మరి కార్తీక మాసం అయిపోయింది కదా ఇప్పుడేం పిక్నిక్ అని అడిగితే అలా డౌట్ పడతావు ఏంట్రా నాన్న అసలు నువ్వెవర్రా నేనా నేను వన్య మాస్టర్ని మరియు నీ మెళ్ళ మంగళసూత్రాన్ని స్వర్ధదారుణ్ణి నువ్వు మాస్టర్ మాత్రమే కాదురా నాన్న మాటల మానిపులేటర్ లెక్కల క్యాలిక్యులేటర్వి మోసగాళ్ళకే మోసగాడివి సోగ్గాళ్ళకే సోగ్గాడివి దరిద్రాన్ని కూడా ధనంగా మార్చే డైరెక్టర్వి ఆ కుబేరుడికి అసలు వడ్డీ ఎగ్గొట్టే కన్నింగాడివి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ ఎవరినైనా ఎలాంటి వాళ్ళనైనా నీ తెలివితో తెగ్గొట్టే డేరింగ్ అండ్ డాషింగ్ వన్ అండ్ ఓన్లీ బ్రాండ్ ఇవ్వరా నాన్న ఏంట్రా నాన్న ఈ ఎలివేషన్ రాజమౌళి సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ఇప్పుడు నువ్వు తల మీద రెండు వేసినా తైలం రాసినట్టు ఉంది ఇప్పుడు చూడరు నాన్న వీధిలోకి వెళ్ళి కళ్ళు మూయడానికి ఎవడోని ఎత్తుకుని జల్ల మీద జల్ల కొట్టేతను అలా అయితే ముందా మధుగాడ నాన్న దగ్గరికి వెళ్ళరా నాన్న అతని దగ్గరికి ఎందుకురా నాన్న ఆషాఢ మాసంలో 1+10 ఆఫర్ ఇస్తానన్నా 10 times ఆలోచిస్తాడు 100కే ఉక్రెయిన్ తీసుకెళ్ళి వదిలేస్తామన్నా ఏ రూపాయికి రారా అని అడుగుతాడు అతనితో పెట్టుకుంటే పిక్నిక్ కాదురా నాన్న తీసుకున్న పిక్లో సిక్ అయిపోతాం నిజమేరా నాన్న అలా అయితే ఆ షావుకర్ మల్లికార్జున దగ్గరికి వెళ్ళరా నాన్న అతను దుకాణం మూయడానికి దుఃఖ పెట్టేస్తాడు అసలుకే మొన్న కొడుకు కిడ్నాప్ అయ్యాడని కంగారులో స్టోన్స్ కొరికిసెట్టారు నాన్న అయ్యి వెళ్ళి కిడ్నీలో పడిపోయాట అతను అంత బాధలో ఉన్నాడు అతనితో ఇంకేట ఉత్తర భాగ్యం సరే అయితే చివరిగా మిగిలింది సర్దా సుబ్బారావు గారే నిజమేనా నాన్న అతను ప్లాన్ చేశారని చెప్తే వీధిలో వాళ్ళందరూ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేస్తారు కానీ వెనకాల ప్లాన్ చేసేది మనమే సూపర్ రా నాన్న సుఖీ బాబా ఈ పిక్నిక్ మనకు లాభం అయ్యేలాగా ప్లాన్ చేసి ఈ మార్గశిర మాసంలో నాకు 3 పట్టు చీరలు ప్లాన్ చేసి సరే నాన్న ఎల్లో చేస్తాను సార్ సార్ సుబ్బారావు గారు గడ్డం గీసుకుంటుంటే ఇలా గడ్డం వచ్చారేంది సార్ సరదాగా మీరు గీస్తే ఏడుతారు గీపోతే ఏడుతారు ఎలా గ్రీపూరిడి లాగా ఉంటారు మీరు పొద్దు పొద్దున్నే వచ్చి నా గ్రీస్ రాస్తున్నారేంది సార్ సరదాగా ఊరుకోండి సార్ గ్రీస్ పూయడానికి మీరు ఏమైనా సైకిల్ చేయనా 24 karat గోల్డ్ చేయను అదిగోండి మళ్ళీ పూసేస్తున్నారు ముందు మీరు ఇంత కాకబడ్డానికి కారణం ఏందో చెప్పండి సరదాగా ఏం లేదు సార్ ఒక ముఖ్యమైన విషయం మీతో సరదాగా మాట్లాడదామని వచ్చాను ముఖ్యమైన విషయం సరదాగా మాట్లాడటం ఏందండి సరదాగా ఏదైనా ముఖ్యమైన విషయం సీరియస్ గా మాట్లాడాలి కదా సరదాగా హాస్యం ముందు మీరు ఆ విషయం ఏందో చెప్పండి సార్ సరదాగా ఏం లేదు సార్ సుబ్బారావు గారు కార్తీక మాసం వచ్చేదే సంవత్సరానికి ఒకసారి అటువంటి మాసంలో దేశంలో అందరూ పిక్నిక్ వెళ్తారు వెళ్ళారు ఒక్క మన కాలనీ తప్ప నిజమే సార్ మీరే పోయిన ఏడాది లాగా ఏదో ప్లాన్ చేస్తారు అనుకున్నాను సరదాగా మీరేం అనలేదని మేము కూడా మౌనంగానే ఉండిపోయాం సరదాగా ఫోన్లేండి సార్ అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకే మౌనాలు మౌన రతాలు ఆపి జనాలందరినీ డీసీఎం లో వేసుకుని పిక్నిక్ తీసుకెళ్లిపోదాం దానికి పెద్దలు పూజలు అంతా మీరే అయినా కార్తీక మాసం అయిపోయింది కదండి ఇప్పుడు పిక్నిక్ ఏంది సరదాగా అక్కడే సార్ మీరు పప్పులో లెఫ్ట్ లెగ్ గెట్టేశారు కార్తీక మాసంలో పిక్నిక్ చేసాం అనుకోండి ప్రతి ఇంటి నుండి ప్రసాదాల పేరుతో పూరీలని పులిహోరలని బొట్టలు చుట్టుకొని వచ్చేస్తారు అదే కార్తీక మాసం అయిపోయాక ప్లాన్ చేసాం అనుకోండి ఈ శీతాకాలం చలిని చల్లార్చడానికి ఒక్కొక్కలో వేడి పకోడీలు చూపుడు వేలతో చిల్లెట్టిన చిల్లిగారులు మీలాటోళ్ళు అయితే మేకపోతలు నాలాటోళ్ళు అయితే నాటుకోళ్ళు కొయించి ఆటు బేకలో పెట్టి ఆటు ఆటుగా పట్టుకొచ్చేస్తారండి మనం నాన్ వెజ్ బఫే పేరుతో భోజనాలు నిరగదీయచ్చు మీరు ఏమంటారా మరి అబ్బబ్బా సూపర్ సార్ ప్లానింగ్ సరదాగా మీరు ఇప్పుడు ఉండాల్సిన వాళ్ళు కాదు సార్ సరదాగా స్వతంత్రం రాకముందరే మీరు ఉంటే పిక్నిక్ పేరుతో ఆ తెల్లవాళ్ళని తీసుకెళ్లి బ్రిటిష్ లో వదిలేద్దరు ఏదో మీ అభిమానం సార్ అదిగో గాల్లో విమానం మీకు అర్థమైంది కదా సార్ పేరు మీది ప్లాన్ నాది ఎక్కడెక్కడ కనుక్కుంటున్నారు సార్ ప్లాన్లు సరదాగా ఎక్కడ పోయిందో సార్ మన వైజాగ్ ఉంది కదా ఫస్ట్ కైలాసగిరి ఆ నెక్స్ట్ పక్కన ఉన్న పానీపూరి ఆర్కే బీచ్ రుసుకొండ తొట్లకొండ చూసి వచ్చేటప్పుడు నోట్లో గచ్చిపోండి ఎట్టుకొని వచ్చేద్దాం మంచిదే సరదాగా వెళ్ళొచ్చేద్దాం మీరు డబ్బులు దండే పనిలో ఉండండి సార్ సరదాగా ఏమే వెళ్ళొస్తాను మెల్లగా రండి నాన్నగారు పర్లేదు ఏమే తలుపు దగ్గరికి వేసుకో ఇతను ఎదురొస్తున్నాడు ఏంటి నల్ల బిల్లు ఎదురొచ్చినా పర్వాలేదు ఈ వన్య మాస్టర్ ఎదురొచ్చినప్పుడు మాత్రం పక్కింటికి కూడా వెళ్ళకూడదు ఏమే ఈ క్యారేజ్ తీసుకుని 2 నిమిషాలు లోపల పెట్టు నాన్నగారు ఏంటి మిల్ అయిపోయింది ఏంటి సార్ గురువు గారు అలగిపోతున్నారు ఏంటండి ఆగండి మీతోనే మాట్లాడాలి ఏంటి సార్ ఏంటి సార్ మంచి చిరాకు ఉన్నట్టున్నారు మీ చిరాకు పోవడానికి మంచి కిరాకులని ప్లాన్ వేసాను సార్ బాబు మీ ప్లాన్లకి మీకు దండం మీరు వేయకండి మమ్మల్ని పిలకండి మీరు రావు ఊరుకోండి సార్ ప్లాన్ నాది కాదు మరి ఇంకెవరదండి సరదా సుబ్బారావు గారదండి అతను ప్లాన్ అయితే అస్సలు రాము అదేంటి సార్ అతని ఖర్చుకి మా ఖర్చుకి అసలు మ్యాచ్ అవదండి అతనితో ప్లాన్ వేస్తే మేమే లాస్ అయిపోతాం ముందే ప్లాన్ అయితే వినండి సార్ ఇది గానీ మీరు వింటే చీపు కూడా ఎంత చీపా అంటది సార్ ఏతో చెప్పండి 100 రూపాయలు కొట్టు పిక్నిక్ పొట్టు మనిషికి 100 రూపాయలు సార్ వైజాగ్ అంతా తిప్పి చూపించేస్తా సార్ భోజనాలు గీజనాలు కూడా మామే నాన్నగారు 100 రూపాయలు పిక్నిక్ అంటే సూపర్ ఉంది అందులోనే సుబ్బారావు గారు ప్లాన్ ఇది ఇంకా సూపర్ సార్ మేము వచ్చేస్తాం సార్
ఎరా 300 ఉన్నాయి నీ దగ్గర? ఉన్నాయి నాన్నగారు. నీ దగ్గర ఎక్కడివిరా? నా దగ్గర కాదండి, వన్య మాస్టర్ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉండడం ఏంటరా? నాకెప్పుడు ఇచ్చా? ప్రతిసారి మీరేనే ఇస్తారు, ప్లాన్ లేస్తారు. ఈసారి మేము కూడా వేస్తాం. ప్రతిసారి మేము మీకు ముందే డబ్బులు ఇచ్చి లాస్ట్ లో బొక్క అయిపోతున్నాం. అందుకే ఈసారి ప్లాన్ బొక్క కిక్క చూసుకుని లాస్ట్ లో పేమెంట్ చేస్తాం. ఒకవేళ బొక్క పడింది అనుకోండి, ఆ 300 మీరే ఎత్తుకోవాలి. ఏదో బాగుందిరా, ఇలా అయితే మేము వస్తామండి. వస్తారా నాన్న? ఎందుకు రారు? తయారుగా వస్తుంది అంటే తయారు చేయాలి, కానీ వెళ్ళిపోతారు మీరు. బోనీయే బొక్క పడేలా ఉంది, కనీసం ఉట్టి చేతులతో పంపించకుండా ఓ 10 రూపాయలు బోనీ చేయండి. అదే కదా, ఇదిగోండి తీసుకోండి. గొప్ప ఫ్యామిలీ రా బాబు. గీత, నీ వాయిస్ ఇంత స్వీట్ గా ఎలా ఉంది గీత? చిన్నప్పుడు స్వీట్లు ఏమైనా ఎక్కువ తిన్నావా? సురేష్, మందు నువ్వేసుకో, నా కేకు. ఒరే సురేష్, మందులు వేసుకున్నావా? వేస్తున్నాను డాడీ, అదే పనిలో ఉన్నాను. చెయ్యి ఎలాగుంది? బానే ఉందా? కొంచెం తగ్గింది డాడీ. రేపు పిక్నిక్ వెళ్ళాలి, జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. పిక్నిక్? సరే డాడీ. ఏంటి సురేష్, పిక్నిక్ ఏదో అంటున్నావు? రేపు మా వీధిలో వాళ్ళందరూ కలిసి పిక్నిక్ చేశారు, దానికి వెళ్ళాలి గీత. అదేంటి, కార్తీక మాసం అయిపోయి ఇప్పుడు పిక్నిక్ అంటున్నావు? అందరూ కలిసి సరదాగా బయటకు వెళ్ళడానికి మాసంతో పనేటి గీత. అది నిజమేలే. హే గీత, నువ్వు కూడా మాతో పాటు పిక్నిక్ వస్తావా? ఏం మాట్లాడుతున్నావు సురేష్, నేనే వస్తాను. అది మీ అందరితో? నో వే, మా తాతయ్య అసలు ఒప్పుకోరు. అంతేలే గీత, మీ కోట్లు కావాలంటే మాత్రం మా దగ్గరకు వస్తారు, కానీ మాతో పాటు మీరు బయటికి రావడానికి మేము సరిపోం కదా? అయ్యో అలా కాదు సురేష్. అంతేలే, నాకు బాగా అర్థమైందిలే, నువ్వేం రావక్కర్లేదు, నిన్ను అడగడం నాదే తప్పు. ఎందుకు సురేష్ అలా మాట్లాడతావు? సర్లే, నీకోసం మా తాతయ్యని అడుగుతా, అతను ఓకే అంటే వస్తా, లేకపోతే అవ్వదు, ముందే చెప్పేస్తున్నా. ఎవరు ఊరికే ఒప్పుకోరు గీత, ఒప్పించాలి. తాతయ్య ప్లీజ్ తాతయ్య, నేను వెళ్తాను తాతయ్య, ఒప్పుకోను తాతయ్య. అమ్మా, ఎమ్మెల్యే మనవరాలు, అలా అందరితో కలిసి వెళ్ళిపోవడం కుదరదు, కాస్త అర్థం చేసుకో. లేదు తాతయ్య, నేను వెళ్ళి తీరాలి అంతే. సరే, నీతో పాటు తోడుగా ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా పంపిస్తాను. కానీ వాళ్ళు మాతో పాటు రావడానికి వీల్లేదు, మా వెనకే రావాలి. సరేనమ్మా, సరే, నువ్వు ఎలా అంటే అలా. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఒరే మామా, ఏట్రా సడన్ గా మీ నాన్న పిక్నిక్ ప్లాన్ వేసాడు? ప్లాన్ ఏం మా నాన్నది కాదురా, అవన్నీ మాస్టర్దే. మా నాన్న పేరు చెప్పుకొని అందరి దగ్గర డబ్బులు తండే ప్రయత్నం అది. అమ్మయ్యా, ఫోన్లే, అయితే మాకు 300 మిగిలినట్టే. మిగిలినట్రా? అదేలాగా వన్య మాస్టర్ ప్లాన్ అంటే ప్రతిసారి బొక్కే పడుతుంది కదరా. అర్థమేట్రా, అది పడప్పనేమో అని వెయిటెత్తాం కదా. అందుకే ఈసారి ప్లాన్ సక్సెస్ అయితేనే డబ్బులు ఇస్తానని చెప్పాం. బా తప్పించుకున్నావురా. మరి ఏడనుకున్నావురా? నువ్వేట్రా బల్లి, టీషర్ట్ మార్చా? రోజు కింద డ్రాయర్లు మారుస్తున్నాను రా, కానీ ఫిల్మీ మూజువల్ కింద చూపించరు కదా, జనాలు అది అర్థం చేసుకోకుండా బట్టలు మార్చో బట్టలు మార్చో అని కామెంట్లు పెడుతున్నారు, అందుకే ఈసారి పైన మార్చాను. పెద్ద మార్పేరా ఇది. హలో సార్, గురుగారు, మన వ్యాన్ వీధిలోకి ఎంటర్ అయిపోతుంది, కొంచెం జనాలందరూ సైడ్ ఇచ్చి చెప్పండి. చెప్తాను సార్, అండ్ ఇదిగోండి వ్యాన్ వస్తుందంటే కొంచెం అందరు సైడ్కి రండి. ఏ బాబు, ఇక్కడ పేవేటి, మా పిక్నిక్ వ్యాన్ వస్తుంది, కొంచెం బండి అడ్డండి. తీస్తున్నాను సార్, తీస్తున్నాను. హలో సార్, గురుగారు, వ్యాన్ వచ్చిందా? అబ్బే, ఏ వ్యాన్ రాలేదండి. అదేంటి, వచ్చాను అన్నాడు, మీరు ఆగండి, నేను వస్తున్నాను. ఇదిగో బాబు, వ్యాన్ వస్తుంది, కొంచెం ముందు తీయమ్మా బండి. తీస్తున్నాను, తీస్తున్నాను, కొంచెం ఉండండి. నానా, ఎక్కడ ఎక్కడ రానా? ఏంటి ఎక్కేది, వ్యాన్ ఏది? ఇదేరా నానా, ఇదే మనం వెళ్ళే వ్యాన్. మున్సిపాలిటీ వ్యాన్ తీసుకొచ్చి పిక్నిక్ వ్యాన్ అంటారేటండి, సరదాగా పిచ్చి పిచ్చుకుందా? సార్, గురుగారు, మనలో మన మాట, ఏ వ్యాన్ అయితే ఏంటండి, తీయడానికి డ్రైవర్ ఉండాలి, కూర్చోడానికి కొంచెం చోటు ఉండాలి. ఆ వ్యాన్ అదే మున్సిపాలిటీ వాళ్ళు నీట్ క్లీన్ చేయించాను, కింద టార్పన్ కూడా వేయించాను, ఒకవేళ వర్షం పడింది అనుకోండి కింద పైన వేసుకోవడమే. ఈ వన్నే మాస్టర్ ప్లాన్ అనుకుంటూ ఇంటికి రాగానే ఏదో తేడా కొడుతుంది అనుకున్నాను. చూడండి సార్, కావాలని నేను ఎక్కి చూపిస్తాను. ఆహా సూపర్, సమయానికి చెత్తల బండి వచ్చింది. ఎవడరా నాన్న, నా మీద వేసాడు చెత్తలు. ఈ బండికి నాలుగు వైపులా మున్సిపాలిటీ ఉంది, ఈడేయటమే ఉంది, వైజాగ్ వెళ్లే లోపు ఎవడు పడితే వేస్తాడు చెత్తలు. అలాగంటారా నాన్న, అయితే ఆగంటారా చెప్తాను. A few moments later. ఇప్పుడు ఎలాగొందరా నాన్న, పిక్నిక్ పిక్నిక్, నాకు ప్రమోషన్ కి ప్రమోషన్, ఖర్చులెస్, ఇంకా చూస్తారే ఎక్కడెక్కడి. ఒరే అందరూ వచ్చారు, ఇంకా బుడతగాడ రాలేదట్రా. ఇదిగోండ్రా వచ్చేసాను. ఒరే ఈడేట్రా, నవమాన మధురులా రెడీ అయ్యాడు. రాగీత ఎక్కు. ఎమ్మెల్యే మనవరాలు ఎందుకురా తీసుకొచ్చాడు? తీసుకురావడమేట్రా, ఇంతకీ తాత ఎలా పంపించాడు అర్థం కావట్లేదు నాకు. గీత, ఆర్ యూ కంఫర్టబుల్? సురేష్, వేర్ యూర్ కంఫర్టబుల్? తేర్ అండ్ కంఫర్టబుల్. ఈ కంఫర్ట్ ఫ్యామిలీ కండిషనర్ ఏట్రా? రే పొడతా ఇలా రా. ఏంట్రా? ఆ గీతను ఎందుకురా తీసుకొచ్చా? పిక్నిక్ కి తీసుకొచ్చానరా. మేమేమన్నా హనీమూన్ కి వెళ్తాం ఏట్రా? మేము పిక్నిక్ కి వెళ్తున్నాం, ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాను. అదేంట్రా అలా అంటారు, వస్తావా అని అడిగాను, వస్తాను అన్నది, అందుకే తీసుకొచ్చాను తప్ప. ఏంటి సురేష్, ఏమైంది?
ఏంది హాయ్ గీత ఎలా ఉన్నావు బాగున్నావా ఏం లేదు నువ్వు కూడా వస్తున్నావని ఏదో చెప్పలేదు లేదంటే పిక్నిక్ కి బెంజ్ బస్సు బుక్ చేద్దాం నిన్న ఇలా చీప్ గా ఈ వ్యాన్ లో తీసుకెళ్ళడం మాకు నచ్చట్లేదు గీత దాని గురించి మా సురేష్ గారితో మాట్లాడుతాం ఏం పర్వాలేదు ఈ వ్యాన్ లో మీ అందరూ వెళ్ళగాలేంది నా ఒక్కదానికి ఎందుకు స్పెషల్ నేను రావాలనుకుంటే వెనకాల మా తాతయ్య వచ్చి కార్లో కూడా రాగలను కానీ నాకు మీ అందరితో కలిసి ట్రావెల్ చేయడమే ఇష్టం నీ మనసు చాలా పెద్దది గీత కానీ బాయ్ ఫ్రెండే చిన్నగా ఉన్నాడు రే నువ్వు ఉండరా ఈ పిక్నిక్ ని మా సురేష్ గారితో పాటు బాగా ఎంజాయ్ చేయి గీత రే వన్య మాస్టర్రా ఎల్లి డ్రైవర్ పక్కన కూర్చుని పెడరా హాయిగా ఆడేమో నీళ్ళలో కూర్చొని మనల్నేమో ఎండలో మాడబెట్టేస్తారా వైజాగ్ ఎలాగా నీడి పని చెప్తా నాగరా ఏట్రా నాన్న డ్రైవర్ ఇంకా దిక్కులు చూస్తున్నా అందరు ఎక్కిపోయి ఇంకా బండి తీవేటి రై రై అమ్మ రై ఒరే పల్లి ఏదైనా మాట్లాడరా ఎవరికాడు సెటప్ చేసుకున్నాడరా మన ఇద్దరం ఇక్కడ సింగిల్స్ అయిపోం మన ఇద్దరం మాట్లాడుకుంటే తేడా కనుకుంటారా ఏమండి గురువు గారు ఇదేటండి ప్యాంట్ వేసుకోకుండా పంచి కట్టుకుని వచ్చేసారు పిక్నిక్ కదరా నానా పర్ఫెక్ట్ గా ఉంటదని ఇలా పంచి ప్లాన్ చేసాను ఒకవేళ నేను సముద్రంలో దిగాను అనుకో ఇప్పి దిగిపోతాను తడిసి వచ్చేసరికి తుడుచుకుంటాను ఇప్పుడు వెళ్తున్న దానిలో పాసుకొచ్చింది అనుకో ఆలు వీళ్ళు చూస్తున్నాను చూడకుండా ఇలా ఇప్పి అడ్డేసుకుని పోసుకుంటాను ఎనీ లొకేషన్ సింగిల్ సొల్యూషన్ అయ్యి బాబాయ్ ముయ్యండి చూడలేకపోతున్నాను నువ్వు ముందు చూడరు నాన్న అదే నేను గుద్దిగల నానా ఎవరైనా దిగాలనుకుంటే దిగండ్రు నానా ఇదే కైలాసగిరి వెళ్ళడానికి రోప్వే ఎవరైనా సరే రోప్వేలో వెళ్దాం అనుకుంటే ఇలాగ వెళ్ళండి లేదంటే వ్యాన్ లోనే ఉండిపోండి వ్యాన్ తో పైకి వెళ్ళిపోవచ్చు టికెట్ ఎంత అండి 250 అట పిక్నిక్ కే 100 రూపాయలు ఇట్టు వచ్చాం ఇంకా అదెందుకు ఎక్కుతాం పోనీయండి పోనీయండి హే ఆపండి సురేష్ మన ఇద్దరు రోప్వేలో వెళ్దాం అవునా నీకు ఎక్కాలని ఉందా పదగీత అయితే వెళ్దాం ఒరే అసలు ఎవరు ఎక్కనప్పుడు వీళ్ళిద్దరు రోపేట్రా పోని ఎక్కనీరా నువ్వెందుకు అలాగైపోతున్నావు వాళ్ళిద్దరు ఎక్కుతారట్రా నాన్న నువ్వు వ్యాన్ పోని నాన్న సురేష్ మేము పైన వెయిట్ చేస్తాం నువ్వు రోపేసుకుని వచ్చి పైకి ఇదిగో వస్తే ఆ రోప్ ఎక్కడే ఆగుతుందిలేరా బాబు నీ కంగారేట అర్థం అవట్లేదు నాకు అదిగో బుడతడలాగా ఉన్నాడు బుడతడే అదిగో వచ్చారు ఏంట్రా ఇద్దరు మూతులు తుడుచుకుంటున్నారు ఒరే బుడతా ఇలా రారా ఏంట్రా మధు ఏట్రా దిగ్గానే మీ ఇద్దరు మూతులు తుడుచుకుంటున్నారు రే ఆ కోతి బుర్రలో ఎప్పుడు బూతులేనారా దిగే ముందే దాహం వేసి మంచినీళ్ళు తాగాం రా ఇద్దరం అదే తుడుచుకుంటూ దిగుతున్నాం ఆహా దాహం వేసే అంత ఏం చేసావురా లోపల చీ రే మహేష్ ఏంట్రా ఈడు ఎలా మాట్లాడుతున్నాడు రా సంగతి వదిలేరా నువ్వు వెళ్ళి గీత దగ్గరికి వెళ్ళరే నువ్వే రావతేరు ఆడ మీద పడి ఏడుస్తున్నావే నీకు నా బాధ అర్థం కావట్లేదురా ఒక నాలుగు చెట్లు ఉన్నాయి కొండ పోతుగా వర్షం పడి మూడు చెట్లు ముద్దలా తడిసిపోయి ఒక చెట్టు మీద ఒక సినుక్ కూడా వర్షం పడకపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు ఒరే నా మీద ఎప్పుడు పడిందిరా వర్షం అదే రెండు చెట్లు మిగిలిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు ఒరే అంటే ఇండైరెక్ట్ గా నా మీద కూడా ఏడుస్తున్నావు కదా నువ్వు ఇండైరెక్ట్ గా ఏంట్రా డైరెక్ట్ గానే ఏడుతున్నాను కుళ్ళిపోతున్నా కొడుకులారా రే ఆడేడుస్తుంటే నన్ను కూడా కలిపి తిడుతున్నావు ఏట్రా ఎల్లారు స్నాక్ నాకరా ఒరే నానా శివుడి దగ్గరకు వచ్చి అలా సైడ్కి వెళ్ళి చల్లేస్తారేట్రా నానా చూడండి చూడండి ఏట్రా ఇడు వైజాగ్ తీసుకొచ్చి ఏదో వియట్నాం తీసుకొచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు
ఏటర్ నానా అక్కడి నుంచి చూడలేతున్నారు. ఇదే ఆర్కే బీచ్. రే ఆర్కే బీచ్ అట్రా, ఇదే ఆర్కే బీచ్ అట్ చూడండి. మరి మనం ఎప్పుడు చూడలేదు కదా మనం. ఇది కూడా నానా, ఇదే గట్టు, అందరూ కూర్చోడానికి బాగుంటది. కూర్చొని కూర్చోండి. మరి ఏంటి సార్ ప్లాన్ సుబ్బారావు గారు హడావుడంతా మీదేలా ఉంది? హడావుడేటండి బాబు, ఇక్కడ చోటు కూడా ఒకప్పుడు నాదే. ఒకప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఏం లేదా? ఇదిగా అలా సబ్మేరియన్ ఎట్టుకుంటానంటే ఇచ్చాను, లేకపోతున్నా నీటికి ఎప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోతున్నా. సొల్లు మీద సాల్ట్ జల్లి మరీ తినిపించేస్తాడు కదరా బాబు, వీడి దగ్గర నుంచి పక్క వెళ్ళిపోవటం బెటర్. సార్ బీచ్ లో తడిచేదేం లేదా? అదంతా ఇక్కడ కదరా నానా, రుచికొండకి వెళ్దాం. ఈ బీచ్ కొంచెం డేంజర్, అదైతే ఫ్రెండ్లీ బీచ్. అలా రుచికొండ వెళ్ళి అక్కడే భోజనాలు కూడా చేసేయచ్చు. అడి అమ్మా, ఈ బుడతగాడు రాజభోగం అనిపిస్తున్నాడు కదరా. ఆ ఏంటి మధు, ఏదో అంటున్నావు? అబే ఏం లేదు గీత, అది రాజ్బాబు కుల్ఫీయే కదా. ఆ అవును మధు, చాలా బాగుంది, నువ్వు కొనుక్కో. మనోడికి ఎవడైనా కొనిస్తే నాకుతాడు గీత, ఆడికాడే కొనుక్కుంటే నేల కాలిపోద్ది ఆడికి. తపనా నువ్వు కుల్ఫీ తింటావా? ఒకటి తీసుకో మహేష్. రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు. ఏట్రా బల్లి లెక్కెడుతున్నావు? నీకు జరిగిన అవమానం చూసి తట్టుకోలేకపోతున్నాను రా, అందుకే నీకు నేను కొని పెడతాను రా రాజ్బాబు కుల్ఫీ. రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు. ఒరే మామా, 2 రూపాయలు తక్కువ ఉందిరా. నువ్వురా ఫ్రెండ్ అంటే, ఇన్నాళ్ళు వాళ్ళిద్దరు అనుకున్నాను రా, కాదురా నువ్వురా రియల్ ఫ్రెండ్ అంటే. ఇదిగో నా దగ్గర 2 రూపాయలు ఉంది, తెచ్చి. ఒరే సగం మొక్కేస్తావుగా, ముందెళ్ళి తెచ్చిరా తర్వాత చూద్దాం. ఎరా నానా, సబ్మేరియన్ లోపలికి వెళ్ళి ఎవడేం చూస్తాడే? ఎందుకురా నానా, టికెట్ ఇప్పుడు 60 రూపాయలు 100 అంటాను, ఇప్పుడు పిక్నిక్ కే 100, ఇంకా టికెట్ కి అంతే ఏం చూస్తాం అంటారు? ఇంకెందుకు దానికి, బయట నుంచే చూసిండ్ర నానా, రుచికొండ బయలుదేరిపోదాం. దిగండ్ర నానా, దిగండి దిగండి, రుచికొండ వస్తుంది. ఏటండి రుచికొండ బీచ్ గోవా బీచ్ లా తయారైపోయింది? నిజమేనండి, బిక్నీళ్ళు ఒకటే తక్కువ, మిగతాదంతా సేమ్ గోవా బీచ్ లాగా ఉంది. మల్లేశ్వరరావు గారే, మీ రాయల దుకాణం ఇక్కడ ఓపెన్ చేస్తారు అనుకోండి, ఏసినా ఏస్తారు. నిజమేనండి, మంచి ఐడియానే, ప్లాన్ చేద్దాం. మ్యామ్ ప్లీజ్ సిట్ సార్, కూర్చోండి, ఈ కోకోనట్స్ తీసుకోండి. నానా వినండిరా, అందరూ అలా లైన్ లో వస్తే బిర్యానీ బాటిల్ లోను వాటర్ ప్యాకెట్ ఇచ్చేస్తాను, అలా నీళ్ళకి వెళ్ళి తినేయండి. బిర్యానీ పొట్లం వాటర్ ప్యాకెట్ ఏట్రా, ఇటు దిక్కుమాల ప్లాన్లన్నీ ఇలాగే ఉంటాయి. ఒరే మధు, అటు చూడరా బుడతడు. What is this? It's crab 65, Suresh. ఏట్రా నానా, అలా మొక్కలు పెట్టారు, పొట్లాలు ఓపెన్ చేసి తినండి. ఒరే మధు, నీకు పీస్ వచ్చిందా? ఇది వెజ్ బిర్యానీ రా. ఒరే ఆ బుడతగాడు మన వైపే వస్తున్నాడు రా. ఏంట్రా అలా చూస్తున్నారు, ఇదిగోండి మీకోసం కొంచెం సైడ్ చేశాను, తినండి. ముస్తాల్లా కనిపిస్తున్నారా మేము? ఒరే ఏంట్రా అలా అంటారు, మీరు నన్ను సేవ్ చేశారని ఇవన్నీ సైడ్ చేస్తే మళ్ళీ నా మీద చిరాకు పడతారేంట్రా? రే ఇది అసలు మ్యాచ్ కావట్లేదురా, అసలు ఏం మ్యాచ్ కావట్లేదురా. ఏం మ్యాచ్ అవ్వట్లేదురా? ఆ గీతకి నీకు అసలు ఏం సింక్ అవ్వట్లేదురా. అర్జెంట్ కదా వదిలే, అర్జెంట్ కదా వదిలే. ఒరే బల్లి, ఏం మాట్లాడుతున్నాడ్రా ఈడు, ప్రేమించిన అమ్మాయిని వదిలేమంటాడేట్రా, ఎంత పాపం రా అది. ఒరే పాపలు తేపలు మా వల్ల కాదురా, మేము నిన్ను కాపాడాం కాబట్టి నువ్వే చెప్పింది వినాలంటే ఆ అమ్మాయిని వదిలే. ఒరే అది ఒక్కటి తప్పించి మీరు నన్ను ఏమన్నా అడగండిరా, మీరు నన్ను కాపాడారు కాబట్టి నేను ఏమన్నా చేస్తాను. ఏమైనా చేస్తావా? సరే అయితే ఇప్పుడే ఇలా గీతను కొట్రా. రే ఎల్లి గీతను గోపు మీద కొట్రా. నేను గీతను గోపు మీద కొట్టడం ఏంట్రా? ఇప్పుడే కదరా మా కోసం ఏదైనా చేస్తానన్నా, ఆ గీతను ఏం వదలదులే నువ్వు, ఆ గీతను గోపు మీద కొట్టు చాలు. అరే బల్లి నువ్వన్నా చెప్పరా. అరే నాకేం తెలియదురా బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను సైడ్ ఆర్టిస్ట్ ని. రే మొన్న మొన్నే కొత్తగా చిగురించిన మన ఫ్రెండ్షిప్ లో ఎందుకురా ఈ కొత్త చిక్కులు అన్ని పెడుతున్నారు? నువ్వు సోతి బుక్ లో సూక్తులు అన్ని చెప్పకరా, ముందెల్లా గీతను కొట్టరా. సరేరా, ఫ్రెండ్ అంటే ఎవరన్నా మంచి కోరుకుంటారు, నువ్వు నన్ను ముంచేయాలని కోరుకుంటున్నావు. మన ఫ్రెండ్షిప్ గెలుస్తుందో నీ వర్షిప్ గెలుస్తుందో ఆ దేవుడికే వదిలేస్తున్నాను, నీకు మాట ఇచ్చాను కాబట్టి నువ్వు చెప్పి చేస్తున్నాను. రే పాపం రా, ఎందుకు రా అలా చేసో. నువ్వు ఉండరా ఈ దెబ్బకాలు ఇద్దరు మటాస్. గీత ఒకసారి నించో. ఏం సురేష్?
అమ్మాయి గారి మీద చెయ్యేస్తావా? మీరు ఆగండి, సురేష్ నా మీద చెయ్యేశాడంటే ఏదో బలమైన కారణమే ఉండుంటది. ఏదైనా తప్పు చేసింటే క్షమించు సురేష్, మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతాను. ఐ లవ్ యూ సురేష్. లవ్ యూ టు గీత. నాకే థియేటర్ ఎలా తగలాడింది, ఇన్ని లాగేద్దామని ఎంత నట్టేసినా ఆ గీత అండి మ్యాగ్నెట్ లా లాగేస్తుంది. నిన్న మొన్న మెచ్యూర్ ఫంక్షన్ అయినట్టుంది, దీనికి ఎంత మెచ్యూరిటీ అక్కడదరా? ఒరే మధు, ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసు కదరా, చాలా థ్యాంక్స్ రా. మొన్నేమో నాకు ప్రాణ భిక్ష పెట్టావు, ఈ రోజు ఏమో ప్రేమ భిక్ష పెట్టావు. నీ భిక్షలతో నన్ను బిచ్చగాని చేస్తున్నావు కదరా, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా. రే ఏంట్రా, ఏ రియాక్షన్ లేదు నీ ముఖంలోని? ఏడిస్తే కుళ్ళిపోతానుకుంటారని ఏం మాట్లాడట్లేదురా? ఏమండి అల్లా గవ్వలు చూడండి, భలే ఉన్నాయి కదా, ఒక జత కొనుక్కుందామండి, ద్వారానికి అటు ఇటు తగిలించొచ్చు. కావాలంటే నీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటాను, వెళ్ళి సముద్రం దూకేసి ఏరుకుని వచ్చేయి. దారం పట్టుకుని ఆదివారం కూర్చుని ఇద్దరం అల్లుకుందాం. ఏంటండి అలా అంటారు, నేను నిజంగానే కొనమంటున్నాను. ఆడు నేను చెప్పినట్టే చేస్తాడే, సముద్రంలో ఉత్నే దొరికి అని ఏరుకుని వచ్చి దారంతో అల్లేసి ఇక్కడ అమ్మేస్తున్నాడు. నువ్వేమో అవి చూసి నన్ను కొనమని దొబ్బేస్తున్నావు. పోనీ ఆ శంఖమైనా కొందామండి, షోకేస్ లో పెట్టుకోవచ్చు. ఇదిగో అది కూడా సముద్రం దొరుకుతుంది, ఆ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి చెప్తాను. ఏంటి ఆయన మీ ఆయన గారేనా? దాని ముగుండ్రా నీకెందుకు? చూడండి ఫిష్ అక్వేరియం, లోపల ఒక గోల్డ్ ఫిష్ ఉంటదంట. ఇప్పుడు పిక్నిక్ లో బ్యాచ్ లో వస్తారు కదా, ఆ బ్యాచ్ లో ముందు ఎవడైతే గోల్డ్ ఫిష్ చూస్తాడో ఆడికి ఆ సంవత్సరం అంతా అదృష్టమైనట. ఈ విషయం మన వన్య మాస్టర్ తెలిసిపోయి చూసి వచ్చే లోపు వెళ్ళి చూసి వచ్చేయాలరా. మీకంత ఛాన్స్ ఇవ్వండి నానా, ఆ వన్ ఇయర్ అదృష్టవంతుడు నేనే. గోల్డ్ ఫిష్ నిన్ను చూడడానికి వన్ అండ్ ఓన్లీ వన్య మాస్టర్ వస్తున్నాడు నానా. గోల్డ్ ఫిష్ ని చూసారా? ఊరుకోరా సార్, అక్వేరియం లోకి వెళ్ళలేదు, లేడీస్ టాయిలెట్ లోకి వెళ్ళారు. ఒరే గట్టిగా అరకండ్రా, నా పరుపు ఇలాగుంది. మరీ అంత కళ్ళు కనిపించకుండా ఎలా వెళ్ళిపోయారు సార్? అక్కడ అంత నీట్గా ఉన్నాయి కదా బోట్లు. లేదురా నానా, ఇందాకలే అక్వేరియం ఇటువైపే ఉంది. పోనీ మళ్ళీ వెళ్ళి ఒకసారి చెక్ చేస్తారా సార్? వద్దురా నానా, లోపల ఒక గోల్డ్ ఫిష్ గోడకేసి గుద్దేస్తుంది. ఏమండి వన్య మాస్టర్ గారు, అక్కడ మీ ఆవిడ గారు సముద్ర స్నానానికి పిలుస్తున్నారు. ఇప్పుడే మంగళస్నానం అయింది, వస్తున్నానని చెప్పండి సార్. ఏరా నానా, వెళ్ళి స్నానం చేద్దామా? ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోతే నా పంచికి ఎవరు కాపలాగేస్తారు నానా. ఇదిగా నా పంచి పట్టుకు వెళ్ళొస్తున్నా. షీ, లోపలే మేలేదు ఏంట్రా నానా? దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. అమ్మరి అన్ని బట్టలు ఒకేసారి తడిపెత్తానంట, అసలుకే చలికాలం, త్వరగా ఆరద్దు. ఆ దండి మీద వేసినవన్నీ ఆరపోతే నన్ను ఆదుకోవడం ఇంకేముంటారా నానా? దాని అలా ఎయిర్ కొద్దిలేసి ఏరోనక్కల్ ఇంజనీరింగ్ ఫార్ములస్ అని చెప్తాం ఏంట్రా నానా? ముందు ఈ కచ్చి ఫట్ పెట్టుకుని కవర్ చేయి, చూడలేకపోతున్నాము. ఇలాగిచ్చి పంచికన్నా ముందు మనకి ఇదే మొలతాడికి ముందు వెనక ఆరేసుకొని అలా టైరాట్కి వెళ్ళిపోవాలా. జల్ల కాలాటలలో గల్ల గల్ల పాటలలో ఏమి హాయిలే హలా, ఆహా ఏమి హాయిలే హలా. ఏదైనా బతుకంటే వన్య మాస్టర్ సిగ్గుశారం లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందాకలే ఒక తాపు తనింది ఆంటీ, అసలు ఏ శల్లం లేకుండా ఎలా చేపలా గీస్తున్నాడు చూడండి. నాన్న భాగ్యం, ఈ కెరటాలకి నాలాగే ఆరాటం ఎక్కువలాగా ఉంది. వెనక్కి లాగేస్తున్నావు, జాగ్రత్త చూసుకుని వెళ్ళరా. మనం పంచితో తుడుచుకుంటే తడిసిపోద్ది, వేళ్ళలో కూర్చోడానికి సిరాకు ఉండదు. మన భాగ్యం బయటతో తుడిచేద్దాం. నాన్న భాగ్యం, నీ బయట ఇది అక్కడేమో లేడీస్ బాత్రూమ్ లో దూరపోతున్నాం, ఇక్కడేమో పబ్లిక్ ఆడోళ్ళు బయట
ఏమండి ఏమండి ఏమైందండి పల్ట పట్టుకుని లాగాడండి ఏంటి సార్ ఈ దారుణం మా ఆవిడ అనుకుని లాగాం సార్ అమ్మో నీకు పెళ్లి కూడా అయిందేట్రా ఎవర్రా చేసుకున్న అభాగ్యాలు అభాగ్యం కాదురా నాన్న భాగ్యం ఏమండి ఏమండి ఏమనుకోకండి కొంచెం వదిలేయండి అతను కొంచెం మతిస్థిమితం బాగోలేదు మీరే చూస్తున్నారు కదా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కొంచెం మీరే పెద్ద మనసు చేసుకుని వదిలేయండి ఊరు తీసుకెళ్లిపోతాం ఎవరికి నాన్న మతిస్థిమితం లేదు నాకు మతిస్థిమితం లేదా దీనికి మతిస్థిమితం లేదురా నాన్న చూసారు కదండి పాపం ఎలా మాట్లాడుతున్నాడు వదిలేయండి ఇందాకల్లాగా మా ఆవిడ ఇక్కడ నించుండదురా నాన్న మా ఆవిడతో ఇదే నించుండిపోయినట్టు ఉంది అంత ఆసుకుందంటే నీకు నాతో బయటలో ఇంచుకుందామని ఏం మాట్లాడుతున్నారో పిచ్చి ముందు మీ అన్నయ్య మాస్టర్ వ్యాన్ దగ్గర తీసుకెళ్ళండి ఏమండి వదిలేయండి ఏడే సీటీముని పిలుస్తావా నేను ఏకంగా ఈ టీముని పిలుస్తానే నానమదు ఈ టీం నెంబర్ ఏట్రా అరే బాబు డ్రైవరు నువ్వు వ్యాంటీ అర్జెంట్ గా బయలుదేరిపోదాం ఏంటి సార్ నీకు ఒకేసారి అంత బీపీ వచ్చింది లేకపోతే ఏంట్రా నాన్న నన్ను పెద్ద బీపీ అనుకుంటున్నది నాకు వచ్చిన కోపానికి దాన్ని ఒంగోబెట్టి గుద్దేద్దాం అనుకున్నాను ఈ లోపు లాక్కొచ్చారు మీరు సర్లేండి సార్ అయిపోయింది కదా ఊరుకోండి అన్నిటికంటే మీ నాన్న దానికి నాకు ఎక్కువ బాధ వేసిందిరా నాన్న నేను మతిస్థిమితం లేనున్నా నాకు మతిస్థిమితం లేకుండానే మీ అందరిని పిక్నిక్లు గిక్నిక్లు అంటే ఇంత దూరం తీసుకొచ్చేతనా సార్ అక్కడ అలా చెప్పుండకపోతే ఈ పాటికి మీరు పోలీస్ స్టేషన్ లో ఉండేవారు సార్ తొట్టలకొండ దగ్గర ఆపమంటారా లైట్ ఫెయిల్ అయిపోతుంటే ఇప్పుడు తొట్టకండి ఏందయ్య సరదాగా డెత్ గా విజయనగరం తీసుకెళ్లిపో సరదాగా సార్ ఏ మాటకా మాటకని మనం ఇప్పుడు దాకా చేసిన ట్రిప్పుల్లో హ్యాపీ ఎండింగ్ అంటే ఇదే సార్ ఎలాంటి కంగాలి లేకుండా నీట్గా ఎండ్ అయిపోయింది సార్ అవునరా మామ నిజమే మన హ్యాపీనెస్ కి వన్య మాస్టర్ కారణం రా వద్దురా మీ ప్రాణం తట్టుకోలేకపోతున్నారా దించండి నాకు సర్వేపల్లి రాధాకృష్ణ ఫీలింగ్ వచ్చేస్తుంది నన్ను దించండి దించండి ఇదేటర్ నాన్న ఇలా సర్వేపల్లి రాధాకృష్ణ ఫీలింగ్ అన్నాలో లేదా ఇలా సర్వే చెట్టు గ్యాలరీ తీసి వెళ్ళిపోతున్నారు సార్ ఇది సార్ పర్ఫెక్ట్ ఎండింగ్ అంటే వన్య మాస్టర్ కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బా లైక్ చేయండి అమ్మా కామెంట్ చేయండి అలాగే మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్